జంగారెడ్డిగూడెంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజు ఓట్ల అభ్యర్థన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలో సమావేశం. జంగారెడ్డి మండలం లక్కవరంలో వికలాంగురాలి హంతకుడు అరెస్ట్. వివరాలు వెల్లడించిన డిఎస్పీ వెంకట్రావు. జంగారెడ్డి మండలం పట్టణపాలెం అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించిన నారా లోకేష్ సేవా సంస్థ అధ్యక్షులు ఆకుమర్తి రామారావు. నేటి నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు. జంగారెడ్డి మండలం పట్టణపాలెం గ్రామంలో మంగళవారం గెడ్డం రంగమ్మ అనే మహిళ తాటాకిల్లు దగ్ధమైంది. దీంతో ఆమెతో పాటు ఆమె ఇద్దరు ఆడపిల్లలు కట్టుబట్టలతో వీధిని పడ్డారు. విషయం తెలుసుకున్న జంగారెడ్డి పట్టణానికి చెందిన మహేంద్ర షోరూం సబ్ డీలర్ నారా లోకేష్ సేవా సంస్థ అధ్యక్షులు ఆకుమంతి రామారావు స్పందించి బాధితురాలు రంగమ్మకు నూతన వస్త్రాలు, దుప్పటి, 25 కేజీల బియ్యం, 3000 రూపాయల నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన పసుపులేటి సూర్యచంద్రరావు మాట్లాడుతూ విషయం తెలిసి వెంటనే స్పందించి వచ్చిన ఆకుమర్తి రామారావుకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు, దాతలు బాధితురాలకి సహకరించాలని కోరారు. అలాగే నారా లోకేష్ సేవా సంస్థ అధ్యక్షులు ఆకుమర్తి రామారావు మాట్లాడుతూ తాను కూడా పేదరిక నుండే వచ్చానని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పసుపులేటి మోహనవేణి, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆకుమర్తి దుగ్గారావు, పసుపులేటి సూర్యచంద్రరావు, దండాపత్ర చంద్రరావు, రామశెట్టి నాగసత్యం, అక్కంపేట ఉప సర్పంచ్ గొల్లమందుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలం రూరల్ మండలంలో పట్టణపాలెం విలేజ్లో నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదం ఒక ఎస్సీ కులస్తులైనటువంటి గడ్డ రంగమ్మ గారి ఇల్లు పూర్తిగా దహనమైపోయిన సందర్భంగా మన మహేంద్ర షోరూమ్ వారి మేనేజర్ గారికి ఎమ్మటే సర్పంచ్ గారు తెలియజేయటం అయింది. దాన్ని స్పందించి వారు ఈ ఉదయం 10 గంటలకు జంగారెడ్డి మండలం పట్టణపాలెం విలేజ్ సందర్శించి బాధితురాలకి 1.5 కేజీల బియ్యము, 3000 రూపాయల నగదు, అలాగే దుప్పట్లు, చీరలు, పిల్లల బట్టలు వారి చేతుల మీదకి అందజేయడం అయింది. దానికి మా తదితర గ్రామ కమిటీ, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అలాగే గ్రామ సర్పంచ్ శ్రీమతి పసుపులేటి మోహనమేని గారు వచ్చి వారిని ఆదుకోవడం అయింది. అలాగే నిన్న సర్పంచ్ గారు 30 కేజీల బియ్యము, 1000 రూపాయల నగదు అమ్మాయికి నష్టపరిహారం కింద ఇచ్చినారు. దాన్ని ఇంకా స్వచ్ఛంద సంస్థలు చాలామందికి వచ్చి ఏమైనా ఆదుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. పట్టణపాలెం గ్రామం నుండి నిన్న పట్టణపాలెం ప్రెసిడెంట్ గారు 1 గంటకి నాకు ఫోన్ చేశారండి. ఇలాగ గడ్డము రంగమ్మ గారు ఇల్లు కాలిపోందని మాకు తెలియజేశారు. తెలియజేయగానే ఇమీడియట్గా మాకు మనసు చాలా బాధ కలిగింది. ఇమీడియట్గా నేను రావడం కుదరక ఇవాళ ప్రెసిడెంట్ గారు తీసుకుని, తెలుగుదేశం నాయకులను తీసుకుని ఇక్కడికి వచ్చాం. ఈ చూడగానే కూలి పని చేసుకుంది. మేము ఉన్నతమైన వాళ్ళు కాదని, మేము కూలి పని చేసుకుని బయట పైకి వచ్చిన వాళ్ళమే. మేము మానవత్వంతో ఆమెకి సహాయం చేయాలని, మాకున్న దాంట్లోనే సహాయం చేయాలని, మాకున్న ఖర్చులో తీసి ఆమెకి ఎంతో సహాయం చేస్తున్నాం. మానవత్వం గల వ్యక్తులు, సహృదయం గల వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోమని మనస్ఫూర్తిగా మీకు దండం పెడుతూ కోరుకుంటున్నాను. ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోండి. దయచేసి మీరు అందరూ సహకరించమని కోరుతున్నాను. జంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం తెలుగుదేశం బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ సేవా దృక్పథం కలిగిన ఇటువంటి అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయుల అభ్యున్నతికి తాను, తన కుమారుడు ఎంతో కృషి చేస్తున్నామని, ఉపాధ్యాయులకు ఫిట్మెంట్ తేవడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి తానెంతో కృషి చేశానని చెప్పారు. అనేక సంస్కరణలు తాను తీసుకొచ్చానని, తెలుగుదేశం ప్రభుత్వంలో మరిన్ని ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానని, తనను గెలిపించాలని ఆయన ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్, నగర పంచాయతీ వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, టీడీపీ నాయకులు రాజన్న పండు, ఎంఈఓడి సుబ్బారావు, ప్రధాన ఉపాధ్యాయులు రంగయ్య, సొసైటీ అధ్యక్షులు వందన బాలకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమాజానికి మార్గదర్శకులు, అందుకోసం ఈ మార్గదర్శకులు మీరే
లక్కవరం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 18/2014 అండర్ సెక్షన్ 174 సిఆర్పిసిగా 2/2/2014లో కరాటం కృష్ణమూర్తి జలాశయంలో ఈ బాస అరుణ అనే ఆమె అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడంతో అప్పట్లో రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మెటీరియల్ ఆబ్జెక్ట్స్ని సీజ్ చేసి ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే ఆర్ఎఫ్ఎస్ఎల్ ద్వారా వచ్చినటువంటి డయాబెటమ్స్ టెస్ట్ ద్వారా ఇది అనుమానాస్పదంగా కాదు, ప్రమాదవశంగా కాదు, ఇది హత్య అని చెప్పి మనకి తర్వాత వచ్చిన దాని ప్రకారంగా ఈ కేసుని 302/201 ఐపీసీగా ఆర్డర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈమె యొక్క మృతికి కారకులు ఎవరు అనేది విచారణలో చేపట్టగా ఈమె ఈ మృతురాలు గత 2 సంవత్సరాల క్రితం ఈ కొప్పిశెట్టి భాస్కర్ రావు అనేటువంటి అతని యొక్క టీ షాపులో టిఫిన్ కొట్టు షాప్లో పనిచేసేదని అప్పట్లో ఈ మృతురాలు అతనిపైన ఒక రేప్ కేసు కూడా పెట్టిందని అది ప్రస్తుతం అప్పుడు కోర్టులో కొవ్వూరు కోర్టులో ట్రయల్ జరుగుతుందని ఆ విధంగా ఆ కేసు గురించి ఇలా కేసు పెట్టి ఇబ్బంది పెట్టిందనే ఉద్దేశంతో
తన్నెలగైనా హతమార్చాలని ముందస్తు ప్రణాళికతో అతను ఆమెను మాయమాటలు నమ్మించి ఎర్రకాలువ జలాశయం వద్దకు తీసుకొచ్చి అక్కడ హత్య చేసి ఆ నీటిలో పడేసి హత్య చేయలేనట్టుగాన ఎవిడెన్స్ని మా తారుమారు చేయడం కోసము చేయడం అనేది జరిగింది. అయితే అతని యొక్క అనుమానాస్పద కదలికలను ఆధారంగా చేసుకొని ముందుగా అతనికి ఈ డిసీజర్కి కొంత రైవలరీ ఉన్నది కాబట్టి దాని మీదుగా అతని యొక్క దృష్టి పెట్టగా అతను ఈరోజు విఆర్ఓ అండ్ విఆర్ఏల దగ్గర తన యొక్క చేసినటువంటి నేరాన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ కన్ఫెషన్ మనం అరెస్ట్ చేసి ఈవినింగ్ 5 o'clockకి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కేసులో ఈ హత్య కేసులో నిందితుల్ని చాకచక్యంగా ఛేదించినటువంటి ఈ యొక్క జంగారెడ్డిగూడెం ఐఓ ఇక్కడ సర్కిల్ ఈ కేసుకి ఐఓ అయినటువంటి జంగారెడ్డిగూడెం సర్కిల్ సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ లక్కవరం వాళ్ళని ప్రత్యేకంగా ఎస్పీ గారు అభినందించినట్లు అదేవిధంగా నేను కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా క్రైమ్ పార్టీ సిబ్బంది అంతా కూడా మృతురాల పేరు పోలీసులు అతని యొక్క అనుమానాస్పద కదలికలపైన నిఘా పెట్టడంతో అతను ఈరోజు విఆర్ఓ విఆర్ జంగారెడ్డి మండలంలోని రైతులందరూ ఈ పాస్ పుస్తకాల కోసం మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ డివివి సత్యనారాయణ కోరారు. ఇప్పటికే అనేక మంది రైతులకు ఈ పాస్ పుస్తకాలు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ఇక నుండి రైతులు అధికారులు కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదని ఆయన చెప్పారు. మనకి జంగారెడ్డిగూడ మండలంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు పట్టాదార పాస్ పుస్తకాలు అన్నీ కూడా మరి ఈ పట్టాదార పాస్ బుక్స్ మరి ప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి మనకి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పాస్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి మనకి ఇంతవరకు దాదాపు 500 అప్లికేషన్స్ వరకు మరి ఫైల్ చేయడం జరిగింది ఈ వీసా ద్వారా. వాటిలో మనం ఆ దరఖాస్తు చేసుకున్న 2 మంత్స్ టైం పడుతుంది పాస్బుక్స్ రావడానికి. అంటే 45 డేస్ దీనికి మ్యాండేటరీ పీరియడ్ ఒకటి ఉంది. అంటే దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక నోటీసు దీన్ని గ్రామ పంచాయతీలో పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. ఫార్మ్ వేయటైన నోటీసు దానికి టైం డ్యూరేషన్ 45 డేస్ ఉంటుంది. అంటే ఆ దరఖాస్తు మీద ఏదైనా అబ్జెక్షన్స్ ఆ భూమికి సంబంధించి ఏదైనా వేరే వాళ్ళు ఎవరైనా ఆ భూమికి సంబంధించి టైటిల్స్ వాళ్ళ టైటిల్ మన టైటిల్లో క్లెయిమ్ తీసుకునే వాళ్ళు కానీ ఆ భూమి మీద హక్కులు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఏమైనా అబ్జెక్షన్స్ ఇస్తే అబ్జెక్షన్ మీద ఎంక్వైరీ జరిపి విచారణ చేయ నిమిత్తం విచారణ చేసి దాని మీద డెసిషన్ తీసుకున్న నిమిత్తం 45 డేస్ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓవర్ యాక్ట్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే దీనికి కూడా మీ సేవ ద్వారా ఇచ్చే ఈ పాస్ బుక్స్ కూడా ఆ 45 డేస్ డ్యూరేషన్ అనేది కంపల్సరీ దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి 45 డేస్ వరకు కూడా టైం ఉంటుంది. ఈ 45 డేస్లో ఎంక్వైరీ కంప్లీట్ చేసి మేము దీన్ని సిస్టంలో మీసేవ ఆన్లైన్ ద్వారా వెబ్లైన్లో అప్రూవ్ చేయడం జరుగుతుంది. అప్రూవ్ చేసిన తర్వాత ఇది మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి అక్కడ ప్రింట్ అయ్యి రావడం జరుగుతుంది పుస్తకం. ఈ విధంగా రావడానికి అప్రూవ్ చేసిన 10 రోజుల్లోనే పుస్తకాలు మనకి ఈ పాస్ బుక్స్ పట్టాదార పాస్ పుస్తకాలు వస్తున్నాయి. మరి ఈ పట్టాదార పాస్ పుస్తకాల వల్ల ఉపయోగం ఏంటంటే ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎక్కడ మ్యానిపులేషన్కి అవకాశం లేకుండా ఈ పాస్ బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది. అంటే ట్యాంపరింగ్ కానీ రికార్డ్ ట్యాంపరింగ్ కానీ అదేవిధంగా డూప్లికేట్ పాస్బుక్స్ సంతకాలు గతంలో చాలా ఇన్సిడెంట్స్ మనకు తెలిసిందే. సంతకాలు పెట్టడం పోదరి సంతకాలు అన్ని తహసీల్దార్ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు అందరూ సంతకాలు పట్టాదార పాస్బుక్లో టైటిల్లో పెట్టడం ముద్రలు అన్నీ కూడా డూప్లికేట్ ముద్రలు స్టాంపులతో చేయించి చేయడం ఇవన్నీ గతంలో చాలా చూసాము. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇది చాలా మంచి అవకాశం ఇది. ఎందుకంటే దీని మీద ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబరు మరి ఏ నెంబర్ ఎలాంటి జరిగి ఉంటుందో దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నెంబర్ కొడితే మొత్తం అన్ని కూడా ఓపెన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ బుక్ యొక్క ఉపయోగం చాలా ఉంది. అదేవిధంగా ఈ బుక్లో ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. రైతుకి ఎంత ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ యొక్క పన్ను ఎంత అంటే వాటర్ రేట్ని బట్టి కాలువ ద్వారా వచ్చే వాటర్కి అయితే ఒక రేటు అదేవిధంగా బోర్ల ద్వారా వచ్చే ల్యాండ్కి అయితే ఒక రేటు వాటర్ రేటు కూడా దీంట్లోనే డిసైడ్ చేయడం ఉంటుంది. అదేవిధంగా లోన్స్ తీసుకున్నప్పుడు ఎంటర్ చేసే విధానం ఈ విధంగా చాలా అప్డేట్ చేసి పాస్బుక్స్ని రిలీజ్ చేశారు.
కాబట్టి ఇక నుంచి భవిష్యత్తులో ఇచ్చే అన్ని పాస్బుక్స్ కూడా ఈ పట్టాదారు పాస్బుక్స్ ఇస్తారు కాబట్టి మీరు మీ పాస్బుక్స్ తీసుకోవాల్సిన వాళ్ళు అంటే తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ ప్లేస్లో లీగల్ ఎయిర్స్ పట్టాదారు పాస్బుక్స్ తీసుకోవాలన్నా త్రూ ఈ సేవ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు కూడా పట్టాదారు పాస్బుక్స్ తీసుకోవాలంటే ఈ సేవ ద్వారా తీసుకోవాలి. మీరు ఈ పట్టాదారు పాస్బుక్ కోసం తీసుకోవాల్సిన క్లెయిమ్తో మీ యొక్క కలర్ ఫొటోస్, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ జెరాక్స్ కాపీస్ తోటి మీరు మీ సేవలో అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ మా దగ్గరికి వస్తాయి. వచ్చిన వెంటనే దాని మీద మేము ఫార్మేట్ నోటీస్ జనరేట్ చేసి పబ్లికేషన్ చేసి ఎంక్వైరీ పూర్తి చేసి 45 రోజుల్లో మేము దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. అప్రూవ్ చేసిన తర్వాత అది మద్రాసు వెళ్ళి ప్రింట్ అయ్యి రావడానికి 10 డేస్ పడుతుంది. అంటే దాదాపు 2 మంత్స్లో మీ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక మధ్యస్థులను ఎవరిని కూడా మీడియేటర్స్ని కూడా మీరు ఎవరిని కూడా ఆశించిన పని లేదు, ఎవరి చుట్టూ తిరిగే పని లేదు. మరి మీ సేవలో అప్లై చేసుకుంటే మీకు పాస్బుక్ ఇచ్చే ఫెసిలిటీ వస్తుంది. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందే కోరుతున్నాను. బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరిగాయి. గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇక నాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజు ఓట్ల అభ్యర్థన. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో సమావేశం. జంగారెడ్డి మండలం లక్కవరంలో వికలాంగురాలి హంతకుడు అరెస్ట్. వివరాలు వెల్లడించిన డిఎస్పీ వెంకట్రావు. జంగారెడ్డి మండలం పట్టణపాలెం అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించిన నారా లోకేష్ సేవా సంస్థ అధ్యక్షులు ఆకుమర్తి రామారావు. ఇంటర్ పరీక్షలు ప్రారంభం. ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.